Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ ప్రతివాదిగా సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇప్పుడు అనుకోని చిక్కొచ్చి పడింది. ఆయనను ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ దాఖలు చేసింది ఏ వైసీపీ నాయకుడు మరెవరో కాదు, సాక్షాత్తు పొరుగు రాష్ట్రమే. ఏపీ ఎన్నికల కమిషన్ పై సుప్రీంకోర్టులో కేసు వేసింది. వివరాల్లోకి వెళితే ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలపై వైసీపీ సర్కారుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు మధ్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పొరుగున ఉన్న ఒడిశా సర్కారు వీరిద్దరినీ టార్గెట్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఓ పిటిషన్ కలకలం రేపుతోంది. తమ భూభాగంలో ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని ఆక్షేపిస్తూ నవీన్ పట్నాయక్ సర్కారు ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ ను కూడా చేర్చింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే ఈ పిటిషన్ కు కారణమయ్యాయి. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రెండో విడతకు చేరుకున్న విషయం తెలిసిందే. తొలి విడతలో ఎన్నికలు నిర్వహించిన గ్రామాల్లో పరిస్థితులపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికలు నిర్వహించిన గ్రామాల్లో ఏపీ ఒడిశా సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వీటిపై ఎప్పటి నుంచో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ఏపీ ఎన్నికల కమిషన్ ఈ మూడు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేసింది. దీనిపై ఇప్పుడు కొత్త వివాదం రగులుతోంది. విజయనగరం జిల్లా సాలూరుకు పొరుగున ఉన్న ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పొట్టంగి తాలూకా పరిధిలో ఉన్న మూడు పంచాయతీల పేర్లు మార్చి అక్కడ ఎన్నికలు నిర్వహించడంపై నవీన్ పట్నాయక్ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే అభ్యంతరంతో సుప్రీంకోర్టులో ఒడిశా సర్కారు ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందని, తమ భూభాగంలో ఎన్నికలు నిర్వహించిందని పిటిషన్లో పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. త్వరలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారించనుంది. ఏపీ ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం జిల్లాకు పొరుగున ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో 21 గ్రామాలు ఉన్నాయి. వీటిని కొరియా గ్రామాలుగా పిలుస్తారు. ఈ గ్రామాల్లో ఏపీ అక్రమంగా చొరబడుతోందని 1968లో అప్పటి ఒడిశా సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు అప్పట్లో యథాతథ స్థితి కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత 2006లో ఒడిశా పిటిషన్ను కొట్టేసింది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కారమయ్యే వరకు ఆయా గ్రామాల్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ ఏపీ మాత్రం ఆ 21 గ్రామాలను తమ భూభాగంలో చేర్చుకుని పేర్లు మార్చి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఒడిశా సర్కారు కోర్టు ధిక్కరణ పిటిషన్లో ఆరోపించింది. ఒడిశాలోని గంజాయి పదర్ గ్రామం పేరును గంజాయి పదర్గా, ఫట్టుశనరీ గ్రామాన్ని ఫట్టుశెన్నూరుగా, ఫగుశనరీ గ్రామం పేరును పగులు చెన్నూరుగా మార్చి ఏపీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఒడిశా సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. గతంలో ఒడిశా ప్రభుత్వం ఏకగ్రీవం చేసిన పంచాయతీలు, ఎన్నికలు నిర్వహించిన పంచాయతీల వివరాలు కూడా కోర్టుకు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రభుత్వం తమ భూభాగంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడాన్ని ఆక్షేపిస్తూ ఒడిశా సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదులుగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సిఎస్ ఆదిత్యనాథ్ దాస్, అలాగే విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ పేర్లను చేర్చింది. తమ భూభాగంలో ఎన్నికల నిర్వహణకు ఈ ముగ్గురు అధికారులను బాధ్యులు చేయాలని ఆ పిటిషన్లో ఒడిశా కోరింది. ఒడిశా ప్రభుత్వ పిటిషన్పై ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల కమిషన్ స్పందించాల్సి ఉంది.